నిజంగా దిమ్మ తిరిగిపోయిందంటే ఏంటని చూస్తున్నాను. దిమ్మ తిరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి మీరు చూపించిన ప్రేమ అభిమానం ఉత్సాహం చూసి నిజంగా నా దిమ్మ తిరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది మీ అందరూ ఉత్సాహం చూసి. నాకు తెలుసు మీరందరూ మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు వినడానికి వచ్చారు. కానీ అభ్యర్థిగా నేను కూడా రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. నా మాటలు కూడా వినండి, మాట కూడా వినండి. తిరుపతి నుండి బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి విజయోత్సవం విజయయాత్ర ప్రారంభం అవుతుంది. కన్నుండి మీరు దయచేసి ప్రశాంతంగా ఉండండి, దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మనం అందరము ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చాము? లోక్సభ ఎన్నికలకి నేను అభ్యర్థిగా ఈరోజు మీ ముందు నుంచున్నాను. మనకి ఈ ప్రభుత్వం ఏమైతుంది? ఏమంటే ప్లీజ్ అక్కడ చూడండి, ఆమెకి ఏమైంది? అక్కడ మనోజ్ చూడండి, జనసేన ఏమైంది? అక్కడ బారికేడ్ మొక్క లేదు, కూర్చోమ్మా. మన వాళ్ళు ఎవరు చూడండి, ఏమైంది అక్కడ? ఎన్నికలు ఏప్రిల్ 17కి ఈ నెల ఉంది. మీరందరూ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నేను రత్నప్రభ, నన్ను ఓటు వేయమని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మీకందరికీ నా గురించి రెండు మాటలు చెప్తున్నాను. నేను 40 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశాను. నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా అక్కడ ఏమి లేని చోటకెళ్ళి అది అభివృద్ధి చేశాను. అక్కడ హలో ఫిల్మ్ సెన్సార్ బోర్డులో ఉండని, విశాఖపట్నంలో పారిశ్రామ జోన్ ఉండని, పారిశ్రామ సెక్రటరీగా ఉండని, ఐటీ సెక్రటరీగా ఉండని, ఎక్కడ వెళ్ళినా అక్కడ కొత్తగా ఆ ప్రాంతానికి చక్కగా దిద్ది పనిచేశాను. నేను ఇక్కడ 20 సంవత్సరాల ముందు పనిచేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటి అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉంది. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం అప్పులో ఉంది. 3.5 లక్షలు అప్పు తీసుకున్నారు. బడ్జెట్ లేదు, గవర్నమెంట్ లో బడ్జెట్ లేదు. 2 సంవత్సరాల నుండి బడ్జెట్ సెషనే కావట్లేదు. గవర్నమెంట్ పోయిన సంవత్సరము కోవిడ్ ఉందని బడ్జెట్ సెషన్ పెట్టలేదు. ఈ సంవత్సరం కూడా
ఏదో కారణంగా బడ్జెట్ పెట్టలేదు. ఎందుకు బడ్జెట్ పెట్టలేదంటే ప్రభుత్వంలో డబ్బు లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది, గవర్నమెంట్ సున్నా అయిపోయింది. మీరందరూ ఇది గమనించాలి. పరిశ్రమలు ఎవ్వరు ఇక్కడ రావట్లేదు, ఐటీ కంపెనీలు ఎవరు రావట్లేదు, స్కిల్ డెవలప్మెంట్ కావట్లేదు, మహిళల అభివృద్ధి కావట్లేదు, పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు. ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలా వద్దా అని మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ఇక్కడ మీ ముందు నుంచుని ఉన్నాను. మీరు మాకు ఓటు వేస్తే మేము ఆంధ్రప్రదేశ్ కి ఒక కొత్త దారి చూపిస్తానని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు మీ పిల్లల్ని ఉత్సాహం అంతా చూసి మీరు మాకెంత సహకారం చేస్తున్నారని నాకు అనిపించింది. సోంబీర్రాజు గారు ఇంకా సునీల్ గారు చక్కటి మాటలు తో సునీల్ గారు వకీల్ సాబు ఇంకా పవన్ కళ్యాణ్ గారి వేరే వేరే సినిమాల్ది ఒక డైలాగ్ చెప్పారు. నాకు కూడా ఒక డైలాగ్, మీ డైలాగ్ చాలా నచ్చుతాయి కానీ ఒక డైలాగ్ రాసుకుంటే వచ్చాను నేను. ఆ డైలాగ్ చెప్పే ముందు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎక్కడ పని చేసినా ఒక ఫైటర్ గా ఒక ఫైర్ బ్రాండ్ గా పనిచేశాను. ఇప్పుడు కూడా అందరూ నా అభ్యర్థి వేసిన తర్వాత నా గురించి చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడండి, ధైర్యం ఉంటే పని గురించి మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడండి, ట్రోలింగ్ చేయొద్దు. ఇప్పుడున్న తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ తమ్ముడు వచ్చాడు. ఎవరికి ధైర్యం ఉంది నాకు ట్రోల్ చేయడానికి? ఎవరికి ధైర్యం ఉంది అని అడుగుతున్నాను. నా తమ్ముడు నాకు అండగా ఉంటాడు, నా తమ్ముడు నాతో ఉంటాడు, ఈ ఎలక్షన్ గెలిపిస్తాడు అని నేను మీ అందరికి ఈరోజు చాలా సంతోషంగా నా మనసులో ఉండే సంతోషము మీ అందరితో పంచుకుంటున్నాను. మీరు నా తమ్ముడు మాట్లాడే మాటలు వినాలనుకుంటున్నారు. ఒకటే ఒక మాట చెప్తాను. కొన్నిసార్లు రావడానికి లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. అది మీరు మాటలు చెప్పి మా తమ్ముడికి ఒక రాఖీ కట్టి నేను రెండు మాటలు చెప్పాను.